ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఎల్జి థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ ఇన్స్టాల్. ఇది టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ అన్ని ఆల్ ప్రొడక్ట్స్, వైఫై ప్రొడక్ట్స్, ఫ్యాన్ కూడా ఉంది ఎల్జీలో. ఫ్యాన్ కొత్తగా ఒకటి స్టైలర్ అని రిలీజ్ అయింది సార్ ఎల్జీలో, చాలా బాగుంది ప్రొడక్ట్. ఏంటిది అది? రీఫ్రెష్ సార్, మనం బట్టల్ని ఐరన్ టైప్లో వస్తుంది. ఓకే ఓకే, మన బీరువాల్ ఎక్కువ ఉంటుంది, 1 lakh చేంజ్ అండి. మేము చూసిన ఇక్కడ ఇది మనం ఎట్లా కనెక్ట్ చేసుకోవాలనేది చూపిస్తుంది సార్. ఇది గూగుల్తో సైన్ ఇన్ అవుతున్నాం. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సార్ ఇది మీది. ఇది ప్లస్ నొక్క కానీ ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి సార్ దీంట్లో. దీంట్లో మనం వాషర్కి వెళ్తే టాప్ లోడరు, ఫ్రంట్ లోడరు, ప్రొడక్ట్ వచ్చేసి ఇది కాదు, డిష్ వాషర్ ఇక్కడ ఉంది సార్. ఇక్కడ మనల్ని నొక్కి పట్టుకోమని చెప్తున్నారు. పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ డిలే స్టార్ట్ అని ఉంది కదా సార్, ఈ బటన్ అయితే ఈ సెకండ్ హోల్డ్ చేయమని చెప్పారు. ఓకే వచ్చేసింది సార్, ఇక్కడ సింబల్ వచ్చేసింది. ఇక్కడ ఇట్లా సింబల్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ కొట్టేసేయాలి ఇంకా ఇక్కడ. ఓకే నెక్స్ట్ కొట్టేస్తే ఇది వైఫై పాస్వర్డ్ అని అవుతుంది సార్ మన ఇంట్లోది. ఇట్లా మనం ఎన్ని మొబైల్స్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ఓన్లీ సింగిల్ మొబైల్ లేదు, ఎన్ని మొబైల్స్కైనా కనెక్ట్ చేసి సేమ్ వైఫై కనెక్ట్ అయ్యి ఉండాలి, సేమ్ వైఫై కనెక్ట్ అయ్యి ఉండాలి. అంటే బయట నుంచి అన్ని ప్రొడక్ట్స్, ఇప్పుడు మనకి ఎల్జీలో ఉన్న వాషింగ్ మెషిన్ అయితే దీంతో ఆపరేట్ చేసుకోవచ్చు మనం మొబైల్తోనే. డిష్ వాషర్ ఆపరేట్ చేసుకోనికి లేదు, జస్ట్ చూడగలుగుతాం అంతే, అది ఎంతవరకు నడుస్తుంది అనేది. ఓకే ఇప్పుడు వచ్చేసింది, అది ఓపెన్ చేయండి. ఇది సెర్చ్ అవుతుంది సార్, సెర్చ్ అవుతుంది. ఓకే ఆప్టిమైజింగ్ అంటే మొత్తం టోటల్ డీటెయిల్ తీసుకుంటుంటుంది. ఇప్పుడు కనెక్ట్ అయింది కాబట్టి ఇంకా ఇండికేషన్ ఉండిపోయింది అట్లా. ఓకే అక్కడ ఇంతకుముందు ఒకటే వచ్చేది, బ్లింక్ అవుతుండేది, బ్లింక్ అవుతుండేది కింద వచ్చినట్టు. ఇప్పుడు ఏంటంటే స్టేబుల్గా కనెక్ట్ అయిపోయింది. ఇవి ఆప్షన్లు ఏమేమి ఆన్లో ఉన్నాయని చూపిస్తున్నాను.
ఒకసారి ఆన్ చేయండి. ఇది ఒకటి మనం ఆపరేట్ చేయడానికి లేదు సార్, మిషన్ ఏ వర్కింగ్లో ఉందో చూడనీకుంది అంతే. ఇప్పుడు మనం టర్బో ఈకో పెట్టాము కదా, ఇప్పుడు టర్బో పెట్టాము, స్టార్ట్ నొక్కాము, ఇక టర్బో స్టార్ట్ అయిపోయింది మిషన్. 1 hour 40 minutes అట్లా చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి చూపండి ఎట్లను. ఇక్కడ ఆఫ్ చేసి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఓకే, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఫంక్షన్ వచ్చేసి కొంచెం దగ్గర పెట్టండి. అలెక్ట్ ఇప్పుడు ఇది డైరెక్ట్ ఈకోలో చూపిస్తుంటాయి సార్ మామూలుగా మనకి. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది కదా మిషన్, ఆన్ చేయగానే ఈకోకి వెళ్ళిపోయింది, ఈకో చూపిస్తుంది. టర్బో చేంజ్ చేశాను మనం. ఓకే, చేంజ్ చేసి స్టార్ట్ నొక్కేసాం సార్. ఓకే, స్టార్ట్ నొక్కగానే ఇక్కడ వచ్చేసింది, స్టార్ట్ అయిపోయిందని. ఇక్కడ ఏ టైంకి అయిపోతుందని అది చూపిస్తుంది సార్ మనకి. ఓకే, వాషింగ్ టైం అవి ఇవన్నీ ఆఫ్లో ఉన్నాయంట, స్టీమ్ కానీ ఇవన్నీ. ఓకే, ఎక్స్ట్రా డ్రైవ్ ఒకటి ఆన్లో ఉందని చూపిస్తుంది. ఒకవేళ మనం ఆన్ చేసుకోవచ్చు ఫోన్లో, ఫోన్లో నుంచి ఆపరేటింగ్ చేస్తా. ఓకే, డైరెక్ట్ మాత్రమే మనం దాన్ని చేసుకోవచ్చు సార్. ఓకే, చూసుకోవచ్చు అంతే, చూసుకోవచ్చు. జస్ట్ సైకిల్ ఎంతవరకు అవుతుంది, టైం అవుతుంది, ఏమేమి ఆప్షన్స్ పెట్టారు అన్నది మనం చూసుకోవచ్చు. అది ఎంత దూరం ఉన్నా కానీ ఎక్కడున్నా చూసుకోవచ్చు సార్ డేటా ఆన్ చేసుకుని అంతే. ఓకే, డిష్వాషర్లో ఇది ఓన్లీ డిష్వాషర్లో ఇట్లా ఉంది సార్, వాషింగ్ మిషన్లో టీవీలో అవి అయితే డైరెక్ట్ ఆపరేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతేనా? ఇంతే సార్. ఓకే, థ్యాంక్ యూ.